విద్యుత్ కమిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యుత్ కమిషన్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని తప్పుపట్టిన సుప్రీంకోర్టు కొత్త జడ్జిని నియమించాలని ఆదేశించింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కొత్త జడ్జిగా ఎవరిని నియమిస్తారో పేరు చెప్పాలని సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్ల సమావేశం నుంచి తన గదిలో వెళ్లిపోయారు. ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో చర్చిస్తున్నారు. విద్యుత్ కమిషన్ జడ్జిని మార్చేందుకు తెలంగాణ సర్కార్ అంగీకరించింది. ఈ మేరకు అడ్వకేట్ జనరల్తో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. విద్యుత్ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ ఎలా పెడతారని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ప్రశ్నించారు. విచారణ పూర్తి కాకముందే ఎలా మాట్లాడతారని అడిగారు. ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం తప్పని, జడ్జి నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అన్నారు. న్యాయమూర్తి న్యాయంగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం విద్యుత్ కమిషన్కు కొత్త జడ్జిని నియమించాలని ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విద్యుత్ కమిషన్ కొత్త జడ్జి పేరును ప్రకటించేందుకు సిద్ధమైంది తెలంగాణ సర్కార్. ఈ మేరకు అడ్వకేట్ జనరల్తో సీఎం రేవంత్ రెడ్డి మంతనాలు జరుపుతున్నారు. విద్యుత్ కమిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యుత్ కమిషన్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని తప్పుపట్టిన సుప్రీంకోర్టు కొత్త జడ్జిని నియమించాలని ఆదేశించింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కొత్త జడ్జిగా ఎవరిని నియమిస్తారో పేరు చెప్పాలని సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్ల సమావేశం నుంచి తన గదిలో వెళ్లిపోయారు. ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో చర్చిస్తున్నారు. విద్యుత్ కమిషన్ జడ్జిని మార్చేందుకు తెలంగాణ సర్కార్ అంగీకరించింది. ఈ మేరకు అడ్వకేట్ జనరల్తో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. విద్యుత్ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ ఎలా పెడతారని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ప్రశ్నించారు. విచారణ పూర్తి కాకముందే ఎలా మాట్లాడతారని అడిగారు. ఒక అభిప్రాయానికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం తప్పని, జడ్జి నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అన్నారు. న్యాయమూర్తి న్యాయంగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం విద్యుత్ కమిషన్కు కొత్త జడ్జిని నియమించాలని ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విద్యుత్ కమిషన్ కొత్త జడ్జి పేరును ప్రకటించేందుకు సిద్ధమైంది తెలంగాణ సర్కార్. ఈ మేరకు అడ్వకేట్ జనరల్తో సీఎం రేవంత్ రెడ్డి మంతనాలు జరుపుతున్నారు.
విద్యుత్ కమిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యుత్ కమిషన్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని తప్పు పట్టిన సుప్రీంకోర్టు కొత్త జడ్జిని నియమించాలని ఆదేశించింది. అయితే మధ్యాహ్నం 2 గంటల తర్వాత కొత్త జడ్జిగా ఎవరిని నియమిస్తారో పేరు చెప్పాలని సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్ల సమావేశం నుంచి తన గదిలోకి వెళ్లిపోయారు. ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో చర్చిస్తున్నారు. విద్యుత్ కమిషన్ జడ్జిని మార్చేందుకు తెలంగాణ సర్కార్ అంగీకరించింది. ఈ మేరకు అడ్వకేట్ జనరల్తో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. విద్యుత్ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ ఎలా పెడతారని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ప్రశ్నించారు. విచారణ పూర్తి కాకముందే ఎలా మాట్లాడతారని అడిగారు. ఒక అభిప్రాయానికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం తప్పని, జడ్జ్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అన్నారు. న్యాయమూర్తి న్యాయంగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం విద్యుత్ కమిషన్కు కొత్త జడ్జిని నియమించాలని ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి వేణు ఫోనిన్ ద్వారా అందిస్తారు. వేణు, చెప్పండి. సుప్రీంకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే విచారణలో ఈ సందర్భంగా విచారణ చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ చేయడం జరిగింది. ఇక కేసీఆర్ తరఫు న్యాయవాది ముకుల్ రోహ్తి వాదనలు వినిపించారు. విద్యుత్ విచారణ కమిషన్ నియామకంలో పరిధిని అతిక్రమించారు. ట్రిబ్యునల్స్ ఉండగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ఎలా న్యాయ విచారణ చేస్తారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా ముకుల్ రోహ్తికి వాదన వినిపించడం జరిగింది. ఇక కొత్త రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో విద్యుత్ సంక్షోభం రాకుండా విద్యుత్ కొనుగోలు చేశాం. మార్కెట్ రేటు కంటే కూడా తక్కువగా మేము యూనిట్ కి 3.90 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేశామని చెప్పడం జరిగింది. ఇక నేను మాజీ ముఖ్యమంత్రిని, ఇప్పుడున్న సీఎం ఈ అంశంపై అనేక ఆర్టీఐలు వేశారు, ఇది కక్ష సాధింపు చర్య అని చెప్పి కూడా కేసీఆర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపించడం జరిగింది. ఇక మరోవైపు ఈఆర్సీ ఉండగా మళ్ళీ విచారణ కమిషన్ అవసరం లేదు, విచారణకు ముందే దోషిగా తేలుస్తున్నారు, అత్యవసర పరిస్థితుల్లో టెండర్ లేకుండా విద్యుత్ కొనుగోలు చేసే అవకాశం ఉంది, మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచే విద్యుత్ కొనుగోలు చేశామని చెప్పి కేసీఆర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. ఇక ప్రభుత్వ సంస్థల ద్వారానే భద్రాద్రి ధర్మలకు సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఏదైతే కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా చీఫ్ జస్టిస్ తప్పు పట్టారు. మరోవైపు కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ ఎలా పెడతారు, కమిషన్ చైర్మన్ ఎలా తన అభిప్రాయాలు ముందే వ్యక్తం చేస్తారు, మరొక జడ్జిని నియమించండి, న్యాయమూర్తి న్యాయం చెప్పడమే కాకుండా నిష్పక్షపాతంగా కూడా కనపడాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో ఇక ఒకవైపు అడ్వకేట్ జనరల్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంపై కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి. ఇక దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం తరఫున ఒక నిర్ణయం తీసుకుంటాం, నిర్ణయం తీసుకొని ఒక కొత్త జడ్జిని పేరు ప్రతిపాదిస్తామని చెప్పి కూడా కోర్టుకు చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు జరిగినటువంటి ఏదైతే సుప్రీంకోర్టులో వాదనలు ఉన్నాయో అవన్నీ కూడా అడ్వకేట్ జనరల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక త్వరలోనే ఒక కొత్త జడ్జి పేరును ప్రతిపాదిస్తామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వేణు.